పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఒక ప్రతిపాదనను కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డి భావించారని తెలుస్తోంది. ఈ మేరకు ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది. కానీ రేవంత్ రెడ్డి ప్రతిపాదనను అధిష్టానం నిరాకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ లో కుటుంబానికి ఒకే టికెట్ అనే నిబంధన అమలులో ఉందని, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఒకే కుటుంబంలో ఎవరికి ఒకటి కంటే ఎక్కువ టికెట్లు ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. అలాగే రెండు చోట్ల నుంచి ఒకే అభ్యర్థి పోటీకి కూడా ఛాన్స్ లేదని తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడి హోదాలో సీఎం రేసులో ఉండే అవకాశం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావించారు. కొడంగల్తో పాటు ఎల్బీనగర్ లేదా ఉప్పల్ నుంచి పోటీకి ప్రతిపాదించారు. ఎల్బీనగర్ పరిధిలో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఏపీకి చెందిన సెటిలర్స్ ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఇక ఉప్పల్ కూడా తనకు కలిసి వస్తుందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోరు తప్పకుండా తనకు కలిసి వస్తుందని అంచనా వేసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి ప్లాన్స్ ను ముందుగానే అధిష్టానం పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఏ కుటుంబానికి కూడా రెండో టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని కాంగ్రెస్ అధిష్టానం స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఏ సెగ్మెంట్ నుంచి టికెట్ కావాలో ముందుగానే నిర్ణయించుకోవాలని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.